హలో ఏనాడు ప్రశాంతం కూర్చోవాలమ్మా पंच मुद्र मूलम नेने ब्रह्मे यमनी यमानस प्राण प्रत्याहार ध्यान दारुण समाधुलने अष्टांग योगमुलनु तेलुसुकोनी नेने ब्रह्महूनैतिने ज्ञान मनोबुद्धि चित्त अहंकार प्राण अपान व्यान उदान समान नाग कूर्म कुकुर देवदत्त धनंजयमुलैन तत्वमुलनु तेलुसुकोनि नेने ब्रह्महूनैतिने in
ಮುನ್ನಾಲ ಮುನ್ನಾಲೆಂಗೆ ನಾದೋಸ್ವರೋಪೇಲೆ ಮುದ ಮೂಲ ಗನು ಗೋಲಿ ಮುಕ್ತಿ ಮಾರ್ಗ ಮೋನನ್ನಾಲೆನೆ ಬ್ರಹ್ಮಮೂರ నడినాళ్ళు మనగా వేద పింగలకు మధ్య సుసమ్మాయనది నడినాళము కలదు. ఆ నడినాళమున జ్యోతమ్మయాకారుడై వెలుగుసున్న ఆ చన్మయామూర్తిని కనుగొని నేనే బ్రహ్మహునైతిని. తారక యోగము సాధించి అమ్మనస్కయ్యని భావములను గుర్తించినందున నేనే బ్రహ్మహునైతిని. పురుషులు స్త్రీల తమ్ముడు పోగుతున్నారు భయము భక్తి గోతం
సొలసనము చేయగలరు మగవారి చేరి మందో అనేక కష్టముల నుండి తోదకు జాతి మత భేదములను మాని వర్తింతురు కొంత కాలమునకు దూరదేశస్థులు ఈ రాజ్యమును పాలింపవచ్చును వారి వలన కొన్ని గతలు తీరును ఆ కాలమున కొన్ని వింతలు పుట్టును కాల నిర్ణయములు ఇట్లు జరుగుతుండును నా భక్తులైన ఏకాంబరు వేదు ఇంకను రాడాయే గతం ఏమయ్యుండును మెల్లగా సమీపించి తిని ఇంత కష్టపడదాసని నన్ను వేలవారిగా పొమ్మనదు ఆ పోనిక ఇప్పుడు వలదు కొంత కాలమునకు నీవును నా సమీపమునే ఉండగలవు అట్టి దయ నాపై ఉన్న ఎడల ధన్యుడునై తిని సంగ పెరిగి ఎముడు బట్టి
నేను యోగ నిద్ర ఎందుండగా నా ప్రథమ శిష్యుండైన దూతి నీకులచిద్దుడు మరలా నాకు సమీపించినట్లు నెరింగి తిని అది ఎట్లా నేను పూర్వము మేమిరువురము కలిసి కృతాయుగ త్రేతాయుగ ద్వాపరయుగముల మూడింటికి అస్కంధయుగ కలియుగములో 5046 సంవత్సరముల వరకు 10 అవతారములు వెత్తియుంటిమి. అందులో మొదటి అవతారము కాశీలో రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథులమై 450,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునంతట సాలించి రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుడు సాంభయ అవతారములెత్తి 3,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అత్తట సాలించి మూడవ అవతారమున యాగంటి లక్ష్మప్ప చిట్లప్ప అవతారములెత్తి 3,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అత్తట సాలించి నాలుగవ అవతారమున చిదంబర స్వామి రామయోగులమై వచ్చి 250,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అత్తట సాలించి ఐదవ అవతారమున కంతరి వేమన చినవేమన అవతారములెత్తి 5 యుగంబులకు చెప్పిన 700,650,000 వ్రాసి ఆ అవతారమును అత్తట సాలించి ఆరవ అవతారమున వీరభోజాచారి భస్మేశ్వరి అవతారములెత్తి 432,000 కాలజ్ఞానములను వ్రాసి ఆ అవతారమును అత్తట సాలించి ఏడవ అవతారమున అక్కన్న మాదన్న అవతారములెత్తి 13,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అత్తట సాలించి ఎనిమిదవ అవతారమున రామదాసు కపీలదాసులమై వచ్చి 2,400 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునంతట సాలించి తొమ్మిదవ అవతారమున వీరభోజాచారి బస్వేశ్వరి అవతారములెత్తి 432,000 కాలజ్ఞానములను వ్రాసి ఆ జన్మంబున తాను రెడ్డిగా జన్మించి గోవును సంపి నా పాదములపై పడగా నాయన నీవు కటికివాను వచ్చి ననవించితివి. ముందు జన్మంబున నీవు పింజారి వారింత జన్మించదవని చెప్పి ఉంటిని మరలా నా పాదములపై పడి తండ్రి మీకు నేనెప్పుడు సమీపించదని అడుగగా నాయన నీ కొరకు నేను తండ్రి మల్లయ్య పల్లెలో శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మముగా ఉండగా నీవు ముడుమాలయందు పేరు సాహెబు ఆదంబికి పుత్రుడవై కొంతకాలమునకు నీవు నాకు సమీపించదవని చెప్పి ఉంటిని వేడి ఇంతవరకు నువ్వు రాడాయే. నంది కొండయను గ్రామం మల్లు జన్మ నంది కొండయను గ్రామం మల్లు జన్మ వీర భోగవతం పేరుతో రయల కలహము ప్రబలమవలా
ఒకటి కూర్చున్న ఉదయంతో గొప్ప కోవిలలను కోయిపో పాంచానుల ఉత్తి పాడైపోను అద్దంకి సీమ భూకంఠమవుడు మరి తిరుపతిని మరి బ్రహ్మరాంభ నమ్ముడి నిజం అన్నదమ్ములు ఆలు బెన్నలు అన్నదమ్ములు ఆలు బెన్నలు
ఇక్కడ సందేహం ఎలా
ప్రాప్తి రస్తు బాలక నీవెవండవు నీ నామధేయం ఏది నీ నివాస స్థలమెత్తట నీ తల్లిదండ్రులెవరు తండ్రి నా నివాస స్థలము మూడుమాలయలో గ్రామము మా తండ్రి పేరు సాయబు తల్లి యాదంబి కులము దూతి లేఖల కులము నా పేరు చిత్తురంద్రు మహాత్మా చిత్తురంద్రు वकील मुरोरी सिद्धा वकील मो सिद्धा सुधि भक्ति निभता वकील मो तम सदसमिदा वराहित चर्दा మరియు కుమారులు మహాకోపాజ్ఞులు వారి ఎదుట నీవు ఉండజాలవు తండ్రి సమరయాజ్ఞను ఎడల ఎట్టులైనను ఉండగలను అటులనే ఉండము
మారునారా ఓరి తనూజులారా మీరి విధి కోభద్రిచి నిన్నుంచి మహాగ్రత మూరుతులై రామేశికి కోపమునకు కారణము అవుతండి వర పుత్రులారా నీరలు గురుతరంబుగా ఎంత నేలా నా చేత నేను బలి కాదు తండ్రి నీ వాటిలోనే ఉండు మేమే వెళ్ళకూడదు అటువనే కానిండు సోదరా లోనికి వెళ్ళండి తీర్చురాము Yeah.
Stop.